యేసువైపు పయనము 40 రోజులు 40 అడుగులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమం ద్వారా 40 రోజుల పాటు మనకు ప్రభువుకి అడ్డంగా ఉన్న వాటిని మనం ప్రభువుకి అర్పిస్తూ, ప్రభు బాటలో నడుస్తూ ప్రభుని చేరుకునే భాగ్యాన్ని ఆయన మనందరికీ దయచేయాలని కోరుకుందాం. ఈ 40 రోజులు ప్రసారమయ్యే ప్రతి ఒక్క అంశాన్ని విని దానిని మననం చేసి పాటించుదాం. 29 ఫిబ్రవరి 4వ రోజు చాడీలో చెప్పడం అనే అంశము. చాడీలో చెప్పడం. ఒకరోజు తన కొడుకు చాలా చాడీలు చెప్తున్నాడు, ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చాలా చెప్తున్నాడని ఒక తల్లి ఆయనకు ఒక పాఠము చెప్పాలని ఏం చేస్తుంది, ఒక పెద్ద పోస్టర్ తీసుకొని ఆ పోస్టర్ని చిన్ని చిన్ని ముక్కలుగా చింపేసి ఒక కిటికీ దగ్గర విండో దగ్గర తీసుకొని వెళ్ళి ఆ పేపర్ పీస్లో ముక్కలను అన్నిటినీ ఊదేస్తే అది కింద పడిపోతుంది, వీధుల్లో పడిపోతుంది. ఇంకా చెప్తుంది కొడుకుతో, బిడ్డ పోయి ప్రతి ఒక్క ముక్క తీసుకొని రాపో అని. కొడుకు అంటాడు, అమ్మ ఏం చెప్తుండావు, నేను ఎట్లా తీసుకొని రాను, అది ఏ ముళ్ళలో పడిందో నాకేం తెలుసు అంటే, నీ మాటలు కూడా అంతే. ఒక్కసారి నువ్వు ఒకరి గురించి చెడుగా చెప్పేసిన తర్వాత ఆ మాటలు ఎక్కడెక్కడ పోతుందో నీకు తెలీదురా. నువ్వు అట్లనే దేవుడు ఇచ్చిన ఈ బహుమతి, నాలుక అనే ఈ బహుమతిని అట్లా వాడకూడదు అని చెప్తుంది. నిజమే కదా ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ నాలుక ద్వారా మనలో మనము ఎంతమందిని కించపరిచామో, ఎంతమంది జీవితాలని మనం నాశనం చేసినామో. నాలుకే కాదు, ఈరోజులో గాసిప్లు చేయడానికి వాట్సాప్ అనే ఒక వరం వచ్చింది. ఏదైనా జస్ట్ వాట్సాప్లో పంపించేసేయండి, ఇట్ విల్ బికమ్ వైరల్. వాట్సాప్ ఇస్ నౌడేస్ నోన్ ఓన్లీ ఫర్ వైరల్ థింగ్స్ దట్ ఆర్ ఫాల్స్ బట్ వెరీ పాపులర్. మెనీ పీపుల్స్ పవర్, పొజిషన్, లైఫ్, వెల్త్, ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దిస్. నిజమే, మనము కొన్నిసార్లు ఒకళ్ళు చాడీలు చెప్తున్నప్పుడు మనము మౌనంగా ఉంటే మౌనమే అంగీకారం అవుతుంది. అవునంటే అవును, కాదంటే కాదు. సత్యం వైపు ఉండం కానీ చాడీల వైపు ఉండకూడదు ప్రియమైన క్రైస్తవ సహోదరులారా. పునీత పౌల్ గారు ఎఫీసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 29వ వచనంలో స్పష్టంగా చెప్తున్నారు, వినండి. సంభాషణలలో దుర్భాషలు రానీయక అది వినువానికి మేలు కలుగునట్లు చూడవలెను. సందర్భమును బట్టి వినువారికి దైవానుగ్రహము ప్రసాదింపగల అనుకూల వచనమే పలుకుడు. మేలు, అనుకూలము, రెండు వాక్యాలని వినండి. రెండు పదాలు, మేలు, అనుకూలము. నా వాక్యము ద్వారా ఒకరికి మేలు జరుగుతుందంటేనే మాట్లాడాలి, అది అనుకూలంగా ఉంది అంటేనే మాట్లాడాలి. ఎవరన్నా తప్పు చేస్తే చెప్దాము, సూటిగా చెప్తాము, నోటి పైన చెప్దాము, నువ్వు తప్పు చేస్తున్నావు, అది మంచిదే, యేసుప్రభు కూడా చేశారు కదా. కానీ వాళ్ళు వెనక మాట్లాడుకోవడం చేయకూడదు మనం. సో దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా చాడీలు చెప్పడం అనే ఈ యొక్క అలవాటు నుంచి మమ్మల్ని దూరంగా ఉంచుము. మేము నీ వైపు నడవాలనుకుంటున్నాము, చాడీలు చెప్పుకుంటే ఇటు అటు వెళ్తాం కానీ మీ వైపు వెళ్ళలేకపోతాము. ప్రభువా మమ్ము చాడీలు అనే ఈ యొక్క దుర అలవాటు నుంచి మీరు మమ్ము రక్షించండి. ఆమేన్.